మరి ఏది కూడా మనకు అందుబాటులో ఉండేది కాదు. ఇవాళ అన్ని చోట్ల డయాలసిస్ సెంటర్లు తెచ్చినాం, ఎస్ఎన్సీయులు తీసుకొచ్చినాం. ఇవాళ గౌరవనీయులు జగదీశ్ అన్న గారు ఒక రెండు విషయాలు కూడా నా దృష్టికి తీసుకొచ్చినారు. ఒకటి, డయాలసిస్ సేవలు సరిపోతలేవు, ఇంకా కొన్ని మిషన్లు పెంచాలని అన్నగారు ఇప్పుడే నా దృష్టికి తీసుకొచ్చినారు. వారి విజ్ఞప్తి మేరకు అటు నల్గొండ, ఇటు సూర్యాపేట రెండు చోట్ల కూడా మరిన్ని డయాలసిస్ మిషన్లు త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. ఎందుకంటే మూడు షిఫ్ట్లు నడిపినా కూడా డయాలసిస్ పేషెంట్లు ఎక్కువగా ఉండి సరిపోతలేదు, కొంత ఇబ్బంది పడుతున్నారని మంత్రి గారు నా దృష్టికి తీసుకొచ్చిండు. వారి విజ్ఞప్తి మేరకు నల్గొండలో మరొక 5 మిషన్లు, సూర్యాపేటలో ఒక 5 మిషన్లు మరి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి మనవి చేస్తాము. అదేవిధంగా మంత్రి గారు ఒక పార్థివ వాహనం కూడా కావాలని అడిగారు. ఎందుకంటే ముఖ్యంగా ఎవరైనా చనిపోయినప్పుడు పేదవాళ్లకు బయట అంబులెన్స్కు బాగా డబ్బులు అవుతున్నాయి. మాకు సూర్యాపేటలో ఒకటి, నల్గొండలో ఒక పార్థివ వాహనం కొత్తది కావాలి అని చెప్పి గౌరవ మంత్రి గారు కోరినారు. ఒక వారం రోజుల్లోగా నల్గొండకొకటి, సూర్యాపేటకొక నూతన పార్థివ వాహనాలను కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి డైరెక్షన్లో మనం ఎట్లయితే విద్యుత్ రంగంలో జగదీశ్ అన్న మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దేశంలో నంబర్ వన్లో నిలిపినారు, అదేవిధంగా సాగునీటి రంగంలో నిలుపుకున్నాం. మరి వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇప్పుడు దేశంలో మూడో స్థానంలోకి వచ్చింది. గత 6-7 ఏళ్ళ మన కృషి వల్ల, మొన్ననే నీతి ఆయోగ్ చెప్పింది, మనం చెప్పలే కేంద్ర ప్రభుత్వం చెప్పింది, దేశంలో పేద ప్రజలకు ప్రభుత్వ రంగంలో వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉన్నది. రాబోయే రోజుల్లో ఇంకా కష్టపడి వైద్యంలో తెలంగాణను మొదటి స్థానంలో తెచ్చే విధంగా కృషి చేస్తాం. ఇవాళ వైద్య రంగం మీద పెద్ద ఎత్తున ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ముఖ్యమంత్రి గారు ఇవాళ 6 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్